సంక్షేమం దేశానికి దశా దిశ నిర్దేశం రాష్ట్ర సర్వతోముఖా అభివృద్ధికి కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు వ్యవసాయ రంగానికి పండుగల మార్చిన గణత కేసీఆర్ దే దశాబ్ద ఉత్సవాలలో మంత్రి హరీష్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది ఇక దాంతో పాటుగా ఈ పక్కన యాడ్స్ నూట యాభై కోట్లు దశాబ్ది వేడుకలకు ప్రచార ఖర్చు ఇంగ్లీష్ పత్రికలకు ఆరు పేజీల యాడ్స్ పలు తెలుగు పత్రికలకు పన్నెండు పేజీలు నెలన్నరలోనే ఇది మూడోసారి దాదాపు మూడు వందల కోట్లకు పైగా సర్కారు సోకులతో ఖజానాకు చిల్లు ఏడాది సమాచార శాఖకు వెయ్యి కోట్ల బడ్జెట్ మున్ముందు భారీ ప్రకటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఒకే రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా ఒక రోజు ఖర్చు నూట యాభై కోట్ల రూపాయలు అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పత్రికలకు ఇక కోకొల్లాలు నేను చూపెట్టిన కదా గతంలో యాడ్స్ ఈయనే ఉన్నట్టుండే అవి ఇవి కూడా వస్తాయి ఇవన్నో రేపు దిగుతాయి మనకు మనకి ఇంకా ఇగో ఇష్టపెట్టలే గతంలో మనం సారు సెక్రటరియట్కి సంబంధించి ఇగో అన్ని అన్ని భాషలలో ఇగో ఇట్లా వేసిండు కదా సేమ్ ఇట్లనే కూడా ఇట్లనే కూడా మళ్ళీ ఈసారి కూడా సార్ ఏమవుతున్నా వేసిండు అవి కూడా వస్తాయి కొంచెం వెయిట్ అంతే ఎందుకంటే అట్లా సార్ ఒక్క ఒక్కరోజు ఖర్చు ఎంతండి నూట యాభై కోట్లండి ఇక మీరే ఆలోచించండి మాట్లాడుతున్న మీరా కుమార్ జై తెలంగాణ అని అనాలనిపిస్తున్నది ఈ రాష్ట్రం అంటే నాకు ఎంతో ఇష్టం పార్టీ నష్టపోతున్నా రాష్ట్రాన్ని ఇచ్చాను తొమ్మిదేళ్లుగా అన్ని వర్గాలకు అన్యాయం రైతులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతున్న టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడా రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతా అది అయ్యే ముచ్చట కాదు కానీ వేరే పార్టీకి ఏమైనా పోతాడేమో కానీ గవేని ముచ్చట్లు ముచ్చట మేము నమ్మే ఓకే కానీ